हाय फ्रेंड्स, वेलकम टू वेन इन प्रॉपर्टीज। ఈ యాడ్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ బిల్డర్ నంబర్ తో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట। ఇది గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ మనకి ముత్తంగి పటాన్చెరు దగ్గర అయితే ఉన్నాయి అన్నమాట। ఈ ఏరియా వచ్చేసరికి గచ్చిబౌలికి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, మియాపూర్కి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అలాగే మాదాపూర్కి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, హైటెక్ సిటీకి వచ్చేసరికి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట। ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసరికి మీకు 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అలాగే బాంబే హైవే, ఇది బాంబే హైవే అండి, బాంబే హైవేకి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది। చాలా మంచి లొకేషన్లో ఉంది, సరౌండెడ్ బై హౌసెస్ అయితే ఉంటాయన్నమాట। ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అండి, ఈ గ్రూప్ ఆఫ్ హౌసెస్ కట్టే హౌసెస్లో ఎగ్జాక్ట్ లొకేషన్. 4 హౌసెస్ అయితే స్టార్ట్ అయినాయి, అందులో ఆల్రెడీ మనకి 2 హౌసెస్ అయితే సేల్ అయిపోయినాయి। డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట, 80 స్క్వేర్ యార్డ్స్ నుంచి 183 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి। డిఫరెంట్ సైజెస్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, అలాగే వాటి యొక్క ప్రైజెస్ కూడా ఇస్తాను। 52 ల్యాక్స్ నుంచి 1 crore వరకు అనేది ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట। అన్ని 30 feet రోడ్స్ ఉన్నాయండి, మీకు అన్నిటికీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, అలాగే మీకు బోర్వెల్ అవైలబుల్ ఉంటుంది। ఇవి రెడీ టు అప్కమింగ్ ప్రాజెక్ట్, మన రామ్కి వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ దగ్గరలో ఉంటుంది, అలాగే మన ముత్తంగి విలేజ్కి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట। ఇది గ్రూప్ ఆఫ్ హౌసెస్ అయితే కట్టడం జరుగుతుంది, 5 months అయితే మీకు పొజిషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। జస్ట్ మీరు అగ్రిమెంట్ అమౌంట్ కట్టుకుంటే రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు ఈజీ వేలో కట్టచ్చు, అలాగే లేదా బ్యాంక్ లోన్తో అయితే కూడా మీరు కట్టచ్చు అనమాట। బ్యాంక్ లోన్ కూడా మీకు మేమే ఇప్పేయడం జరుగుతుంది, బిల్డర్ ఇప్పేయడం జరుగుతుంది అనమాట। ఇది శాంపిల్ హౌస్ అయితే చూస్తున్నాం మనం, మంచి లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది। ఇందులో 82 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి మీకు 52 lakhs పడుతుంది, ఇది కార్నర్ హౌసు, మీద 100 square yards కూడా ఉంది, 58 lakhs పడుతుంది। ఇలా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి, మీకు బ్యాంక్ లోన్తో అయితే ఈ హౌసెస్ అనేవి మీకు ఇప్పించడం జరుగుతుంది, 5 months అయితే మీకు పొజిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట। టోటల్గా 33 హౌసెస్ అయితే ఉన్నాయి, జీపీ లేఅవుట్ అండి, గ్రామ పంచాయత్ పర్మిషన్తో అయితే హౌసెస్ కట్టడం జరుగుతుంది, బోర్వెల్ అవైలబుల్ ఉంటుంది, మంచి క్వాలిటీతో రెడ్ బ్రిక్ వర్క్తో అయితే ఈ హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది। బీటీ రోడ్స్ ఉన్నాయన్నమాట, అన్ని బీటీ రోడ్స్ అయితే ఉన్నాయి। ఇక్కడ ఒక డెవలప్మెంట్స్ వచ్చేసరికి మనకి వెస్ట్ సైడ్ మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్ ధరలో ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, వితిన్ 5 months పొజిషన్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది। ఇది జీపీ లేఅవుట్ విత్ గ్రామ పంచాయతీ, ముత్తంకి గ్రామ పంచాయతీ పర్మిషన్తో అయితే ఈ హౌసెస్ అనేది కట్టడం జరుగుతుంది। మంచి లొకేషన్లో ఉన్న హౌసెస్, గ్రామ పంచాయతీకి ఆనుకునే ఉంటుంది ఇల్లు, ఇంటికి వాళ్ళ ఏదైతే ముత్తంగి హౌసెస్కి సరౌండింగ్స్ తక్కువ కనెక్టివ్లో హౌసెస్ దగ్గరలో ఉంటుందన్నమాట। ఆల్రెడీ ఇక్కడ 10-15 హౌసెస్ అయితే మేము కట్టడం జరిగింది, అవి అన్నీ సేల్ అయిపోయినాయి అన్నమాట। ఇది ల్యాండ్మార్క్ వచ్చేసరికి ఆర్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది, జూనియర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది అనమాట। ఇక్కడ దగ్గరలో లోదా వాళ్ళ ప్రాజెక్ట్ కూడా వస్తుంది, సేమ్ యాస్టీస్గా నేను ఇప్పుడు చూపించే హౌస్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా వస్తుంది, కాకపోతే ఫేజింగ్ని బట్టి మీకు ప్లాన్ అయితే మారిపోతుంది అనమాట। మంచి లొకేషన్లో ఉన్న హౌస్ ఫ్రెండ్స్ ఇది, విత్ ఫాల్ సీలింగ్ ఇస్తాము, టోటల్ రెడ్ బ్రిక్ వర్క్ ఉంటుంది, మంచి కన్స్ట్రక్షన్ అయితే, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే అష్యూర్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట। ఇది కూడా మేము కట్టిన హౌసెస్, ఆ బిల్డర్ కట్టిన హౌస్ అనమాట ఇది, ఇది సేల్ అయిపోయింది అందుకని శాంపిల్ హౌస్గా మేము చూపించడం జరుగుతుంది, మోడల్ హౌస్గా చూపించడం జరుగుతుంది। ఇది వచ్చేసరికి మీకు 60 lakhs అయితే సేల్ అయింది, 2 BHK ఉంటుందన్నమాట, 2 bedrooms హాల్ కిచెన్తో పాటు మనకి పూజారూమ్ కూడా ఉంటుంది। మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీరు డిజైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మా డిజైన్ మీకు నచ్చకపోతే మీ ప్లాట్ డైమెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాము, ఆ ప్లాట్ డైమెన్షన్లో మీకు ఎటువంటి డిజైన్ కావాలన్నా మేమైతే సేమ్ యాస్టీస్గా అయితే కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట। మీరు అగ్రిమెంట్ అమౌంట్ పే చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ లెవెల్ పేమెంట్ చేసుకోవచ్చు, లేదా మీరు లోన్కైనా వెళ్ళొచ్చు అనమాట। మీ ప్రొఫైల్ బాగుంటే మంచి లోన్ వస్తుంది, మీరు ఈజీఎంఐగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని, బోర్వెల్తో పాటు మీకు డ్రింకింగ్ వాటర్ కనెక్షను, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, మంచి క్వాలిటీ మెటీరియల్తో అయితే మీకు కన్స్ట్రక్ట్ చేసి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ప్రైస్ లిస్ట్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇమేజెస్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను। ఇది డైరెక్ట్ బిల్డర్ నెంబర్తో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది, మీకు ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఉండదు,
జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ కలుస్తాను. ఇప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.